అందరికీ నమస్కారం. అయ్యా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు 4 సంవత్సరాల 11 నెలలు అయింది ఇంటి నుంచి బయటికి రాకుండా తాడేపల్లి కుంపలో కూర్చొని ప్రజల క్షేమం పట్టించుకోకుండా ఎన్నికలు అయిన తర్వాత పక్క మోసం చేసి ప్రజలకు ద్రోహం చేసినటువంటి ఓ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రేపు కర్నూలు జిల్లాకు వస్తున్నావు, నంద్యాల దగ్గరకు వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు కర్నూలు జిల్లాకు? హైకోర్టు ఇస్తానని చెప్పావు, హైకోర్టు ఇచ్చానని చెప్పేసి ఫౌండేషన్ వేస్తానని చెప్పావు, నేను అయిన సీఎం అయిన 3 రోజులే హైకోర్టు ఇక్కడ వస్తుందని చెప్పి పచ్చి మోసం చేసి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించుకొని లాయర్లంతా పాపం నీకు సంతోషపడి పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం ఎక్కడ పోయింది? లాయర్ల బతుకేమైంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను బెయిల్ చేస్తానని చెప్పాడు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ బెయిల్ ఇచ్చేదానికి రెడీగా ఉంది, కానీ హైకోర్టు ఎందుకు నీ పేరు లేకుండా రాయలసీమకు ఇలా ద్రోహం చేసి రాయలసీమలో పుట్టి ఒక రాయలసీమగా వాసిగా ఉండి పౌరసమంటే కడప జిల్లా పౌరసమంతులు అని చెప్పినటువంటి నీవు ఒక మాజీ ముఖ్యమంత్రి, నీ తండ్రి గారు ఉన్నారు అప్పుడేం చేయలేకపోయావు, ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వు రాయలసీమకయ్యి రాయలసీమకు తీరని ద్రోహం చేసి ఒక దుర్మార్గ పాలన ఇలా నడిపిస్తున్నావు, ఇలా పక్కా మోసం చేసి ఎన్నికలు గెలిచి రాయలసీమకు చీర అన్యాయం చేసినటువంటి ఘనత నీకే దక్కుతుంది. ఇలా అడుగుతున్నాం, రేపు కర్నూలు జిల్లా అడుగు పెట్టేటప్పుడు కర్నూలు జిల్లాకు ఏం చేసినావు? కోర్టు సంగతి హైకోర్టు ఏమైంది చెప్పకుండా మాత్రం ప్రజలు క్షమించని నిన్ను ఎన్నికలు వస్తున్నాయి నెలలో. ఈ ఎన్నికల్లో మీ పార్టీని అడ్రస్ గల్లంతు లేకుండా ఓటించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాసుకో, ఇది సత్యం, 100% జరిగేది మళ్ళా గ్యారంటీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు, 2024 ఎన్నికలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి నేను ఇంటికి సాగనంపి నీ పార్టీని ఇక్కడ రాకుండా ఈ రాష్ట్రం నుంచే పారదోలేతట్టు ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కర్నూలు జిల్లాకు అడుగు పెడుతున్న రేపు కర్నూలు ప్రజలకు ఏం చేశావు, రాయలసీమకు ఏం చేశావు చెప్పి కర్నూలు జిల్లాలో అడుగు పెట్టి ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను.